సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాజ్ వెనెవర్ వి అప్లోడ్ న్యూ వీడియో యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యువర్ మొబైల్. మందు అస్సలు వాసన చూడటం కూడా వీల్లేదు. కావాలంటే మీ ప్రోగ్రాం అయినాక రోజు తాగి పడిపోండి మీ ఇష్టం. ఈ ప్రోగ్రాంలో మాత్రం నో. నెక్స్ట్ అయిపోయింది, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అయిపోయింది. ఒకసారి చూపించాసు నట్స్. ఈ ప్రోగ్రాంలో మూడు రకాల నట్స్ తీసుకోవచ్చు, మూడు రకాల నట్స్. ఆ నట్స్ ఏంటంటే, ఒకటి బాదం. ప్రతి మనిషి రోజుకి సున్నా నుంచి, సున్నా అంటున్నా గుర్తుపెట్టుకోండి, తింటేదనండి లేదండి లేదు, సున్నా నుంచి పది వరకు బాదం పప్పులు రాత్రిపూట నానబెట్టి, ఒకసారి వీడియో చూసుకోండి, మీకు దగ్గర చాట్స్ వస్తే తర్వాత చూద్దరు కానీ, ఇందులో కొన్ని గింజలై ఉంటాయి, అవి మీకు కొన్ని తెలియకపోతే మీరు చూద్దరు కానీ, మీ దగ్గర చాట్స్ వస్తాయి ఇప్పుడు, ఒకసారి మీరు కెమెరా తీసుకున్నాక అటు వస్తుంది. సున్నా నుంచి పది వరకు బాదం పప్పు రాత్రిపూట నానబెట్టి మరుసటి రోజున తోలు తీసి తినండి. సున్నా నుంచి పది వరకు బాదం పప్పు. ఎందుకు తినాలి ఇవన్నీ, ఈ గింజలు ఇవన్నీ అవసరమా? ఏమీ లేదు. ఇప్పుడు ఈయన అంటారు, ఎందు రాంకిష్ కానీ 20 కిలోలు తగ్గాలి. ఆ ఇంటి దగ్గర టీవీ కూర్చుంటే చాలా నాకు పెద్ద బలమే అవసరం లేదు. ఆయన 20 కిలోలు ఖచ్చితంగా తగ్గుతారు, తిన్నా తగ్గుతారు, తినకపోయినా తగ్గుతారు. ఆయన 20 కిలోలు తగ్గుతారు. కానీ హర్ష్ కుమార్ గారు అంటారు, నేను 20 కిలోలు తగ్గాలండి, ఇక్కడ నుంచి ఇప్పుడు ఇన్నాళ్ళు 2 కిలోమీటర్లు నడుస్తున్నా, 20 కిలోమీటర్లు పరిగెత్తాలండి అని. ఖచ్చితంగా పరిగెత్తారు మీరు అయ్యని తింటే, అది బలం. సో నట్సే బాగా తీసుకోండి. అశోక్ మన వాలంటీర్లు ఎవరైనా వచ్చి వేరే చాట్స్ కూడా ఇటు ఇవ్వండి, మీరంతా చూసి పాస్ చేయండి వేరే వాళ్ళకి. మగాళ్ళకి ఇచ్చి పాటు చేయమాక ముందా నేను ఆడాలో చూపిస్తాను ఉపయోగం. వీళ్ళు ఈ చెవితో చూసి ఆ చెవితలో తెస్తారు. సో నట్స్లో రెండవది పిస్తా. ఈ ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి సున్నా నుంచి పది వరకు పిస్తా, సాల్టెడ్ పిస్తా కానీ మామూలు పిస్తా కానీ 10 దాటకుండా తీసుకోండి, 10 వరకు. మూడవది చాలా చాలా ఇంపార్టెంట్, మీలో స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, సయాటిక, మెడ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళవాతం ఇలా ఉన్నాళ్ళంత ఒకసారి చేయొద్దండి. నొప్పులు ఉన్నాళ్ళంత, అందరికీ నొప్పులే. సో మీకు ఇది వరం. ఈ ప్రోగ్రాం చేస్తా, ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు చాలా మేలు చేస్తుంది. అది మదర్ ఆఫ్ ఆల్ నట్స్, వాల్నట్స్, అక్రూట్. వాల్నట్ మెదడు షేప్లో ఉంటుంది, ఇప్పుడు మీ దగ్గర చాట్లో వస్తుంది చూడండి. వాల్నట్ మన దేశ పంట కాదు, ఇది చాలా చాలా మంచిది. ఒమేగా ఫ్యాట్ 3 ఆయిలు, ఫిష్ ఆయిల్ ఉండే సారవంతం ఉంటుంది. తల్లిపాలలో, పాలల్లో ప్యాకెట్ పాలకి తల్లిపాలకి ఎంత తేడా ఉందో, నట్స్లో మిగిలిన నట్స్కి ఈ వాల్నట్స్కి ఎంత తేడా ఉంది. ఇప్పుడు నేను నొప్పుల గురించి అడిగితే చేయెత్తిన వాళ్ళంతా ఖచ్చితంగా రోజుకి 15 వరకు తీసుకోండి, ఖచ్చితంగా మీరు 15 వరకు వాల్నట్లు తీసుకోండి. చెయ్యి ఎత్తనాళ్ళు 0 నుంచి 15 వరకు మీ ఇష్టం, 0 నుంచి 15 వరకు మీ ఛాయిస్. చెయ్యి ఎత్తనాళ్ళు మాత్రం విధిగా తీసుకోండి. ఈ మూడింటి తర్వాత మూడు రకాల గింజలు ఉన్నాయండి. ఈ మూడు మాత్రమే నట్స్ తీసుకోవాలి, ఇంకేం తీసుకోకూడదు. ఇంకా మూడు రకాల గింజలు ఉన్నాయండి, ఆ మూడు గింజల్ని తీసుకోవాలి. అంటే కంపల్సరీ కాదు, మీ ఇష్టం, బలం కావాలనుకుంటే. ఆ గింజలు, ఒకటి గుమ్మడి గింజలు, గుమ్మడి గింజలు, రెండు పొద్దుతిరుగుడు గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, మూడు పుచ్చగింజలు, పుచ్చపప్పు, పుచ్చపప్పు,
గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పుచ్చగింజలు, ఈ మూడింటిని మీకు చాట్లో ఉంటే చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఐదారు స్పూన్లు చొప్పున, ఐదారు స్పూన్లు చొప్పున రోజులో నేరుగా స్పూన్తో తింటాం కానీ, లేకపోతే బట్టర్లో వేసుకుని తింటాం కానీ, లేదా కూరలో వేసి వండుకుంటాం కానీ, మీ ఇష్టం, అలా తినండి మంచిది. ఈ మూడు అలా తీసుకోవచ్చు. ఇంకొక రెండు ఉన్నాయి, ఇంకొక రెండు గింజలు, ఆ రెండింటిని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తీసుకోవాలి. ఆ రెండు గింజలు, ఒకటి తెల్ల నువ్వులు, అసలు ఒక మంచి రెండు, ఒకటి తెల్ల నువ్వులు, రెండు అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్, తెల్ల నువ్వులు, అవిసె గింజల్ని సమపాళ్ళలో తీసుకుని, అంటే పావుకిలో పావుకిలో లేదా అరకిలో అరకు చొప్పున తీసుకుని, రెండింటిని కలిపి ఒక మూకుట్లో కొంచెం నెయ్యి పోసి దీన్ని వేయించండి. వేయించి ఆ దాన్ని మిక్సీలో కచ్చా పచ్చాగా పట్టండి. ఆ మిశ్రమాన్ని ఒక గ్లాస్ సీసాలో తీసుకుని దాన్ని రోజుకు ఐదారు స్పూన్లు చొప్పున నేరుగా కానీ ఫ్యాట్తో కలిపి కానీ లేదా మనకి కూరలో వేసుకుని కానీ అలా తీసుకోండి. ఇంతటితో నేను చెప్పే తిండి కార్యక్రమం అంతా అయిపోయింది. ఇక నో, అసలు సిసలది నో. తినే వాటిలో పిల్లర్ల నాలుగు తప్ప మిగిలిన మొత్తం మీ చాయిసే. తింటేదనండి లేదంటే లేదు. ఎగ్ చికెను మటను ఏది కంపల్సరీ కాదు. నాలుగు తిని ఊరుకుంటాం, మీ ఇష్టం, చాలా హ్యాపీ. నాలుగులో నేను కన్సెషన్ ఇస్తాను, నో. నాలుగులో ఏది తగ్గించడం మీకు కుదరదు. మిగతాది మాత్రం మీరు ఏది తిన్నా ఏది తినకపోయినా మీ ఇష్టం. నేను చెప్పిన లిమిట్స్ లోబడి మీరు తీసుకోండి. ఇక తినద్దని ఆయన్ని చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అందులో మొట్టమొదటిది రైస్. మన ప్రోగ్రాంలో రైస్, అది ఏ రైస్ అయినా, 2 రూపాయల బియ్యమైనా, కర్నూలు సోనా అయినా, కిన్నోవా అయినా, వెదురు బియ్యమైనా, లేకపోతే జొన్నలు కొర్రలు లాంటివి అయినా, ఏ బియ్యం కూడా ఒక్క గింజ కూడా మనం కనీసం వాసన చూడటం కూడా వీల్లేదు. అది కానీ దాని బై ప్రొడక్ట్స్ కానీ నో. ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు అస్సలు టచ్ చేయటం కూడా వీల్లేదు బియ్యం లేదా దాని అనుబంధం సంబంధించిన అన్నీ కూడా. రెండవది ధాన్యాలు, జొన్నలు, రాగులు, సజ్జలు, కందులు, మినుములు, ఉలవలు, గోధుమలు, పెసలు, మొక్కజొన్నలు లేదా ఓట్స్, ఇలా ఏదైనా సరే, ఏది కూడా ఈ ప్రోగ్రామ్ అయ్యే వరకు ఒక్క గింజ కూడా మీరు అంటుకోవడానికి వీల్లేదు. అది కానీ దాని బై ప్రోడక్ట్స్ కానీ. ఆడవాళ్ళు తాలింపులో మినపప్పు వేస్తారు, మన ప్రోగ్రాంలో మినపప్పు బ్యాన్, వేయటానికి వీల్లేదు, నో. మరి తాలింపు ఏం చేయాలి? తాలింపులో మీరు కలపాల్సింది కేవలం రెండు మాత్రమే. ఒకటి ఆవాలు, రెండు జీలకర్ర. ఇది కాకుండా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయలు పేస్టు, ఇక మిగతా ఆకుకూరలు ఉన్నాయి కదా మన, కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ, ఇవన్నీ మీ ఇష్టం. మిగిలినవి గింజలు మాత్రం ఏది వేయటానికి వీల్లేదు. ఇంగవ లాంటివి కానీ, మెంతులు కానీ, ఏదైనా సరే నో, గుర్తుపెట్టుకోండి. ఇది గింజలు. మూడవది స్వీట్. దేవుడి ప్రసాదంతో సహా ఎటువంటి స్వీట్, తేనె కానీ లేదా షుగర్ పేషెంట్లు తినచ్చనిచ్చే ఆర్టిఫిషియల్ స్వీట్నర్తో సహా ఏదైనా సరే ఈ ప్రోగ్రాంలో కనీసం నాలుక మీద టచ్ చేయటం కూడా వీల్లేదు, నో. నో అంటే నో అంతే. దేవుడి ప్రసాదం మీరు తినాలంటే అహనాపల్లంట్లో కోటా శ్రీనివాసరావు కోడిందనట్టు తినండి కావాలంటే. అదొక్కటే మార్గం. మీరు డైరెక్ట్ తినడానికి వీల్లేదు. దేవుడి ప్రసాదం అంటే కేవలం కొబ్బరి చెప్పు మాత్రమే తీసుకోవాలి మీరు. ఊరినే మీరు అమ్మ దేవుడు ప్రసాదం కానీ ఎలా అనమాకండి. దేవుడు నిజాన్ని ప్రసాదం తినండు. మనం ఏం పెడితే అది తింటాడు. మనం తినేదే దేవుడు పెట్టండి, దాన్ని ప్రసాదంగా భావించి తినండి, నష్టమేం లేదు. సో నో, నో స్వీట్. నెక్స్ట్ నో ఫ్రూట్స్. పచ్చి జాంకాయ ముక్కతో సహా ఎలాంటి పచ్చి ఫ్రూట్ కానీ, డ్రై ఫ్రూట్ కానీ, ఏది కూడా మన ప్రోగ్రాంలో ఈ చిన్న ముక్క కూడా టచ్ చేయటానికి కూడా వీల్లేదు. గుర్తుపెట్టుకోండి, టచ్ చేయటానికి కూడా వీల్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, అదేంటండి ఇవన్నీ అసలు ఇంత కూడా టచ్ చేయొద్దని. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ కొంచెం తింటే ఏమవుతుంది, అలర్ట్ అవుతుంది బాడీ సిస్టమ్ అలర్ట్ అవుతుంది. ఇది ఎలాంటిదంటే, మనం దొంగతనానికి వెళ్తాం,
దొంగతనానికి వెళ్ళినట్టు కామ్గా పనిచేసి రావాలి. సెల్ ఫోన్ పట్టుకెళ్ళి చాటింగ్ చేసుకుంటా లేదా వచ్చేస్తున్నారు బాబా పలానా ఉంటున్నాం తాళం వెతుకుతున్నాం అవగాహన వస్తామని అని చెప్తాం పెద్ద గొంతుకుతో. వచ్చామా పని చేసుకున్నా వెళ్ళామా అలా ఉండాలి. బాడీ ఎలాంటిదంటే బాడీ సిస్టమ్కి ఒక ఇబ్బంది ఉంది. ఇది మన శరీరం మంచి మార్పుకి కానీ చెడు మార్పుకి కానీ రెండింటికి ఒప్పుకోదు. యథాతథ స్థితి ఉండడానికి అది ట్రై చేస్తుంది. ఇప్పుడు మీరు సడన్గా వచ్చే మంచి ప్రోగ్రామ్ చేసి ఈ పొట్టలాగేస్తా ఈ ఫ్యాట్ తీసేస్తా అంటే అది ఒప్పుకోదు. దాన్ని ఫ్యాట్ అనే మత్తిచ్చి మాయ చేసి లాగేస్తాం. జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎలాంటిదంటే అలర్ట్ ఎలా అవుతుందంటే ఒక తాసుపాము ఉంది బెడ్రూమ్లోకి వచ్చింది దాన్ని చంపాలి. చంపాల్సిందే బెడ్రూమ్లోకి వస్తే అది పొడుకుని ఉన్నప్పుడు దాన్ని చంపాలంటే ఒకటే మార్గం. పొడుకుని ఉండగానే దాని పడగ మీద ఒకే ఒక్క దెబ్బ కొట్టాలి అయిపోద్ది అంతే. అలా కాకుండా పుల్లట్టు తోకని గెలిగామనుకోండి దాన్ని చంపాలంటే మన తలపడం తోక వస్తుంది. కెలకూడదు ప్రోగ్రామ్ని. ఒక దొంగాడు మన ఇంట్లో దూరటానికి విఫలయత్నం చేస్తాడు. కిటికీ స్క్రూలు పెట్టి కిలికి తీస్తాడు లోపలికి రాలేక వెళ్ళిపోతాడు బయటికి. మరుసటి రోజు మనకు అర్థమవుతుంది అరే మన ఇంట్లో దొంగాడు పట్టని చూశాడు ట్రై చేశాడు కుదరలేదని. మనం అప్పుడు ఏం చేస్తామంటే మనం అలర్ట్ అవుతాం, వెంటనే సెక్యూరిటీ పెంచుతాం, ఇంట్లో డబ్బులు దాచేస్తాం, అన్నీ బిగించేసి పక్కాగా ఉంటాం. అలానే ఎప్పుడైతే మీరు కొంచెం కెలికారనుకోండి, మీరు ఎప్పుడైతే కెలికారో బాడీ కూడా అలర్ట్ అయ్యి మీ దగ్గర నుంచి బాడీ ఈ ఫ్యాట్ తినకుండా మన బాడీనే మనకు ఎదురు తిరుగుతుంది. అందుకే కొంతమందికి ఇంత దినగానే ప్రోగ్రామ్ ఉంటే కారణం అది. మన బాడీనే మనకు ఎదురుదిగా పరిస్థితిని మనం కల్పించుకుంటాం. సో అలా చేయమాకండి. ఇది తినకూడనివి, ఇది చెడ్డయ్య నేను చెప్పలేదు. ఇందాక చెప్పా కదా మంచిగా చెడ్డం కాదు ప్రోగ్రాంకి అడ్డమేని అని మాత్రమే నేను చెప్పా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక కొత్త ఐటెం మీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో లేనిది ఏదైనా వచ్చింది. ఉదాహరణకి సజ్జా గింజలను వచ్చింది అనుకోండి ఒక ఐటెం. తినచ్చా తినకూడదా మీ సందేహం వచ్చింది. ఫస్ట్ మీరు తినద్దు అన్నట్లు ఉందా చెక్ చేసుకోండి. నేను తినద్దు అని నేను చెప్పిన లిస్టులో సబ్జా గింజలు అనే మాట లేదు. అప్పుడు సెకండ్ క్వశ్చన్ తినమని చెప్పినట్లు ఉందా, నేను తినమని చెప్పినట్లు అక్కడ సబ్జా గింజలు ఉందా, నో కాబట్టి తినమాకండి అంతే. అర్థమైందండి, తినమని చెప్పినా కూడా వెరిఫై చేసుకోండి, దాంట్లో లేకపోతే ఏమీ తినమాకండి. ఎంతకాలం చేస్తారు ఆయన ఒక 20 కిలోలు తగ్గాలి, ఓ 4 రోజులు చేస్తారు, ఆయన షుగర్ ఉంది ఓ 3 నెలలు చేస్తారు, అంతే కదా. జీవితాంతం కాదు కదా, జీవితాంతం అన్నీ ఎప్పుడు తినచ్చు. కొంతకాలం కంట్రోల్గా ఉండండి. ఈ కాలంలో మీరు ఏ తప్పు చేయమాకండి, పొరపాటు కూడా చేయమాకండి. ఇప్పుడు మీకు తినమని చెప్పాను తినద్దని చెప్పాను ఎలా తినాలి, ఇది అన్నిటికంటే పెద్ద సమస్య. అసలు సబ్జెక్ట్ ఇక్కడే బిగిన్ అవుతుంది. ఇప్పటివరకు నేను చెప్పింది కేవలం ఓ ఫుడ్ ప్రోగ్రామ్, తినేవి తినకూడని ఓ లిస్టు అంతే, కొంచెం ఎక్స్ప్లెనేషన్తో అంతే. ఇక అసలు సబ్జెక్ట్ బిగిన్ అవుతుంది.